అచ్చు అచ్చ మా ఊర్లో మేము చూసేటువంటి ఎంతమంది చెల్లెలు అక్కలు ఉన్నారో ప్రతి అక్క కూడా ఇప్పుడు మిమ్మల్ని ఎవరెవరైతే చూస్తున్నారో ప్రతి తల్లి కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకున్నారు ఇట్లా కొంచెం ఆడిషన్ లాగా చేయాలండి ఒక్కసారి వచ్చి వెళ్తారా ఇట్లా జబర్దస్త్ వేణు గారు డైరెక్షన్ చేస్తున్నారు అని చెప్పారు సరే వస్తానని చెప్పి వచ్చాను ఫస్ట్ ఒక సీన్ చెప్పారంటే నాకు ఈ క్యారెక్టర్ ఇది ఇదంతా ఏం చెప్పలేదు మీ ఫాదరు చనిపోయి ఉంటారు ఒక ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత మీరు మాట్లాడే విషయం అని చిన్న ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ మన ఆఫీస్ పాత ఆఫీస్కి వచ్చాను నేను చిన్న రూము కదా సార్ చిన్న రూము దాంట్లోనే అక్కడ ఒక ఫోటో ఉంటుందే ఊహించుకోవాలి మనం అక్కడ కూర్చోవాలి అక్కడ నుంచి లేచి వెళ్ళి ఆ ఫోటోని పట్టుకొని ఏడవాలి ఇలాంటి సీన్ అనమాట సీన్ చెప్పారు అప్పుడే నేను చేశాను చేసిన తర్వాత నాకు ఎందుకో తెలియదు చాలా ఎక్కువ కనెక్ట్ అయిపోయింది నేను కూడా నా చిన్నతనంలోనే నా దూరం అయిపోయాను ఇది ప్రతి వ్యక్తి జీవితంలో ఉండేటువంటి ఎక్కడో ఒక కోల్పోయిందని నటులుగా మిమ్మల్ని పట్టుకున్నాడు ప్రేక్షకులుగా మమ్మల్ని పట్టుకున్నాడు అది ఆయన దాంట్లో ఆ క్యారెక్టర్ సీన్ చెప్పినప్పుడు ఆయనకు చెప్పాలంటే హోప్ లేదు రాగానే నేను ఒక చిన్న మేకప్ తోటి ఆ హెయిర్ స్టైల్ తోటి ఆ షూటింగ్ నుంచి వచ్చాను కదా నాకు ఏదో చిన్న డౌట్ ఉన్నింది నాకు ఆ సీన్ చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ సీన్ చేసిన తర్వాత నా మైండ్లో నాకు ఈ క్యారెక్టర్ చెయ్యాలని చాలా స్ట్రాంగ్గా పడిపోయింది అది ఆల్మోస్ట్ చాలా రెండు మూడు క్యారెక్టర్స్ ఇంతకుముందు చేద్దామన్నప్పుడు నాకు అది అవకాశం దొరకలేదు నాకు అడగడం మొహమాటం కొంచెం భయం అందరికి ఊరికే ఫోన్ చేసి అడగడం ఇలాంటివన్నీ ఉండేటివి కానీ వేణుగారికి నేను కాల్ చేశాను టూ టైమ్స్ నేనే కాల్ చేశాను మొహమ్మంట అన్ని బిడియాన్ని వదిలేసి ప్లీజ్ అండి నన్ను నమ్మండి నేను